ప్రపంచంలో దృష్టిలోపం ఉన్న వారిలో సగం మంది మన దేశంలోనే పేదలందరికీ కంటి వైద్యం కోసమే కంటి వెలుగు గిన్నిస్ బుక్ రికార్డుకు కంటి వెలుగు కార్యక్రమానికి 100% అర్హత రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కుప్పల ఈశ్వర్ స్వార్థపూరిత అవినీతి పాలనకు ఇదే ఆఖరు ఎన్నిక కావాలి గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో సుభాష్ నగర్ లో చింతకుంట చింతల ఫన్నల పిలుపు తెలంగాణ సంస్కృతికి నిలుటద్దం పండుగలు మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి పెద్దపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కుడారై ఉత్సవంలో భాగంగా శ్రీ మహావిష్ణువుకు 108 గిన్నెలతో పాయస నివేదన చేసిన భక్తులు సిటీ న్యూస్ కథనానికి మనసేవ సంఘం స్పందన దివ్యాంగురాలు గిలాబుల లక్ష్మికి 5000 రూపాయల ఆర్థిక సహాయం మొలమూరి శ్రీనివాస్ ఆరోపణల్లో నిజం లేదు పట్టాదారు కబ్జాదారులకు డబ్బు చెల్లించి భూమి కొనుగోలు చేశాం సిటీ న్యూస్ తో ఆవుల లక్ష్మయ్య తోట లక్ష్మీనర్సయ్య పూరెల్ల సుధాకర్ ట్రీటీ ప్రైమరీ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డి పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు పండగ ప్రాముఖ్యతను తెలియజేసిన గాయత్రి విద్యానికేతన్ కరస్పాండెంట్ అల్లంకి రజనీదేవి శ్రీనివాస్.